తెరుచుకున్న శబరిమల ఆలయం నేటి నుంచి అయ్యప్ప దర్శనం రేపటి నుంచి పెద్దపాదంలో భక్తులకు అనుమతి. శబరిమలలో మండల కాల ఉత్సవం తర్వాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంటుందని అఖిల భారత అయ్యప్ప సేవ సంఘం ప్రతినిధి అరుణ్ గురుస్వామి తెలిపారు. శుక్రవారం ఏకోజామున 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. జనవరి 19 వరకు ఆలయం తెరిచి ఉంటుందని, ప్రతిరోజు ఏకోజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం 1 గంట వరకు సాయంత్రం 5 గంటల నుంచి దర్శనాన్ని అనుమతించి హరివరాసనం తర్వాత రాత్రి 10 గంటలకు మూసివేస్తారన్నారు. దేవస్థాన బోర్డు 2 నెలల తర్వాత పెద్దపాదం మార్గాన్ని భక్తుల కోసం తెరిచింది. జనవరి 1 నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఎర్రబెల్లి నుంచి ఉదయం 5:30 నిమిషాల నుండి రాత్రి 10:30 మధ్య ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. నీలఖల్ ఎర్రబెల్లి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కు అవకాశం ఉంది. వర్చువల్ క్యూ పద్ధతిలో దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు స్లాట్ నిర్ధారణ టికెట్ తో పాటు 2 డోసుల టీకా ధృవీకరణ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఫలితం తాలూకు పత్రాలు వెంట తీసుకువెళ్ళాలి. మకర జ్యోతి దర్శనం జనవరి 14 ఉంటుంది. హరివరాసనం తర్వాత జనవరి 19 దేవాలయాన్ని మూసివేస్తారు.